సోషల్ మీడియాలో వైరల్ అయితే వార్తలు పెట్టుకొని వచ్చినా గానీ కానీ అయితే మస్తు వర్షం పడుతుంది ఆఫీస్కి వచ్చే లోపు సలికి సంపుడు చంపుతుంది మా వాళ్ళు ఇంకా రాని కూడా రాలేదు అట్లుంది బయట నాలుగు రోజుల పాటు గిట్నే వర్షాలు ఉన్నాయట భద్రం ఆఫీస్కి వచ్చే ముందు వెళ్ళేటప్పుడు ఎక్కడైనా నీళ్లు మస్తుగా ఉన్నాయనుకో గుంటలు గింటలు ఉండొచ్చు చూసుకొని పదిలంగా రండి పోరగాళ్ళను కూడా బయటికి పంపించేటప్పుడు భద్రం మనో దగ్గర హోల్స్ చాలా తెలుసుంటాయి కాబట్టి ఆగమయ్యే పరిస్థితి ఉంటుంది విషజ్వరాలు ఈ వానలకు శానా వస్తాయి కాబట్టి భయపడకుండా విషజ్వరాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోండి వీలైతే కొంచెం గోరువెచ్చకుండే నీళ్లు తాగుతూ ఉండండి ఎందుకంటే కొంత మనల్ని రోగ బారిన పడకుండా ఉంచుతుంది కాబట్టి వేడి వేడిగా తినండి సల్లారినాక రాత్రిది పొద్దు పొద్దున సార్ రాత్రిది కాకుండా కొంచెం లిమిట్గా పెట్టుకొని ఆ వేడివేడి తినేలాగా చూడండి మొత్తానికైతే వర్షాలు తెలంగాణలో రైతన్న ఎదురు చూస్తూ ఉన్నాడు రాలేదు రాలేదని దంచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాయి మస్తు పడుతున్నాయి మరి మీ ఊళ్ళో వర్షం పెట్టుంది అనేది కింద కామెంట్లో పెట్టండి సరే వార్తాపత్రికల్లో ఏముందో చూద్దాం ఇక బీసీ స్టాండ్ బీసీల సానుభూతి కోసం బీఆర్ఎస్ పార్టీ తెగ ట్రై చేస్తోందట వ్యక్తికి అన్న మాటలకు వ్యవస్థ మీద ఆపాదించి ఆ వ్యవస్థను అడ్డు పెట్టుకోవాలని ఈ రోజు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది అంటూ కాంగ్రెస్ వాళ్ళు అయితే పొట్టు పొట్టును అంటారు ఇక కోమటి ఇంట్లో కాంగ్రెస్ వాళ్ళంతా కలిసిండట ఏ పో మీ నల్గొండలో మాకు ఒక్కొక్క చేరిక కూడొద్దు ఎవరికి కావాలి ఏమనుకుంటారు కాంగ్రెస్లో లేరనుకుంటారా ఉన్నోల్లంజాలు నల్గొండ మొత్తం క్లీన్ స్వీప్ చేయడానికంటూ కోమటిరెడ్డి సారు మాట్లాడిండట అడ్డంగా బుట్కైపోయిండట కేసీఆర్ సారు తిప్పలు తప్పవా హైకోర్టులో అంటున్నారు జనాలు ఇక దీంతో పాటు చాలా షానా ముచ్చట్లు ఉన్నాయి ఆ ముచ్చట్లన్నీ చూడాలంటే వార్తాపత్రికల్లోకి పోవాల్సిందే ఆ వార్తాపత్రికలో ముచ్చట్లేంది అనేది చూసే ముందు మర్చిపోయిన ఎంఐఎం పార్టీ అట అంటరానోల పార్టీ అట గా పార్టీ అధినాయకుడే అన్నాడు మొన్న ఇండియా అని విపక్షాలన్నీ కలిసి ఒక కూటమికి ఏర్పడ్డాయి కదా మమ్మల్ని విలవలేదంటే మేమేమన్నా అంటారా అని పార్టీ అని ఈ లెవెల్లో గుస్స అయిపోయిండు అన్న గవర్ని చూద్దామా ఎందుకు ఫస్ట్ దిశన్న పత్రికలోకి వెళ్దాం బీఆర్ఎస్ బీసీ కార్డ్ సగానికి పైగా ఓటు బ్యాంకు ఆ సామాజిక వర్గానిదే వారికి దగ్గరయ్యేందుకు గులాబీ పార్టీ ప్లాన్ దళిత బంధు తర్వాత బీసీలో పెరిగిన అసంతృప్తి ఫలితంగా కాంగ్రెస్ వైపు మళ్ళుతారని భయం అలా జరగకుండా కారు పార్టీ వ్యూహం సన్నాహాలు కరుణ బీసీ సామాజిక వర్గాల ప్రతినిధులు భేటీ ఈ నెల ఇరవై ఐదున మరోసారి సమావేశాలు పలువురు మాజీలు సీనియర్లకు ఆహ్వానం బీసీల జోలికొస్తే కాంగ్రెస్ చీఫ్ రేవంత్ పై మంత్రులు ఫైర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో బీసీ ప్రజా ప్రతినిధుల నాయకుల భేటీ సరే ఫస్ట్ అయితే బీ బీఆర్ఎస్ బీసీ కార్డు గురించి మాట్లాడుకుందాం ఎప్పుడైతే ఈ అసలు ఈ బీసీ కార్డు అనేది ఎప్పుడు వచ్చింది అంటే తెలంగాణకు సంబంధించిన వరకు యాభై రెండు శాతం పై పైగా బీసీలే ఉన్నారు కానీ గతంలో ఇరవై ఆరు సీట్లు కేటాయించిన అధికార పార్టీ ఇప్పుడు కనీసం ఇరవై రెండు పార్టీలు కూడా ఇవ్వట్లేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇరవై ఆరు సీట్లు ఉండే మాకు ఇప్పుడు ఇరవై రెండే అయినాయని గతంలో బీసీలు చేసినప్పుడు మొట్టమొదటిసారిగా ఈ బీసీ అనేది ఎప్పుడు వచ్చిందంటే ఈటల రాజేందర్ సార్ బీజేపీలోకి వెళ్ళిన తర్వాత అలాగే లక్ష్మణ్కి సంబంధించి రాజ్యసభ ఇచ్చిన తర్వాత మంత్రి ఇట్లా బీజేపీ ఎప్పుడైతే మొదలుపెట్టిందో ఈటల రాజేంద్ర సార్ విషయంలో కానీ బండి సంజయ్ సార్ విషయంలో కానీ లక్ష్మణ్ విషయంలో కానీ ఇలా చాలామంది విషయంలో బీజేపీ బీసీ స్టాండ్తో వెళ్తదేమో అనే ఒక అనుమానం రాగానే అధికార పార్టీ బీసీ స్టాండ్ తీసుకోవడం మొదలుపెట్టింది గతంలో ఎప్పుడు కూడా బీసీల గురించి పట్టించుకోలేదు ప్రభుత్వాలు అని చాలా మంది బీసీలు చెప్తూ వచ్చారు మీడియా ముఖంగా సోషల్ మీడియా ముఖంగా కూడా వాటి గురించి నిన్నటి నిన్నటికా నిన్న మీ అందరికీ కూడా ఫోర్ సైట్ లో కనిపించే ఉంటది నేనే పోయినగా అడ్డా దగ్గరికి అడ్డా దగ్గరికి పోతే అందులో ఒక బీసీ అన్న గొర్రె కోసం నలభై వేలు డిపాజిట్ చేసిండట ఇగో మీకు గొర్రెలిస్తాం ఇంత డబ్బులు డిపాజిట్ చేయాలంటే కానీ నిన్నటి వరకు కూడా అన్నకు గొర్రెలు రాలేదు అంటే వీళ్ళను అనుక్షణం మోసం చేశారు అనే ఒక దాంట్లో బీజేపీ బీసీలకు ప్రాధాన్యతనిస్తుంది అంటూ సోషల్ మీడియాలో ఎప్పుడైతే వార్తలు వచ్చాయో ఒక్కసారిగా బీఆర్ఎస్ బీసీ రాగడం మొదలుపెట్టింది బీఆర్ఎస్ అనే కాదు తెలంగాణలో ఉన్న అన్ని పార్టీలు కూడా బీసీ రాగం ఎత్తుకోవడం మొదలు పెట్టినాయి ఇక బీసీల ప్రాధాన్యత గురించి బీసీల గురించి మాట్లాడటం వచ్చింది ఇక దళిత బంధు తర్వాత బీసీ బంధు అని చెప్పిండ్రు ఐదు లక్షల ఇరవై వేల అప్లికేషన్లు వస్తే దాంట్లో మందిని క్వాలిఫై చేశారు ఏంటి అనే లిస్ట్ బయటకి ఇవ్వలే కానీ నియోజకవర్గంలో మూడు వందల మందికి లక్ష రూపాయల చొప్పున దళిత బంధు ఇవ్వడానికి సిద్ధం అని చెప్పారు అయితే డెబ్బై మూడు కోట్ల అప్లికేషన్ల రూపంలోనే వచ్చాయనేది ఇక ప్రతిపక్షాల వాదన అలాగే సోషల్ మీడియాలో వస్తున్న వార్త ఏదేమైనా ఇటు కాంగ్రెస్ కానీ అటు బీజేపీ కానీ బీసీలను కొంత చేరదీస్తే అయితే కాంగ్రెస్కి ఇక్కడ పెద్ద బీసీల మద్దతు ఉండదు అనేది కూడా ఇంకొకరి వాదన ఎందుకు అనంటే బాహాటంగా రేవంత్ రెడ్డే రెడ్లే రాజ్యాలను అన్నట్టుగా ఒక మాట మాట్లాడటము రెడ్లు రాజకీయాల్లో ఉండాలి అన్నట్టు మాట్లాడటము కొంత కాంగ్రెస్ని బీసీలకు దూరం చేసిందనే చెప్పాలి ఈ నేపథ్యంలో బీసీ బంధు ద్వారా బాధపడుతున్న జనాలందరినీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేయడానికి కూడా అటు ట్రై చేస్తూనే ఉన్నారు ఈసారి బీసీలకు తగ్గ స్థానం ఇస్తాం తగ్గ టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ చెప్తూ వస్తోంది ఇప్పుడు కా బీఆర్ఎస్ మొత్తం ఎలర్ట్ అయింది ఇక బీఆర్ఎస్లో ఉన్న బీసీ నాయకులంతా గుసోడి సమావేశమైందట ఏం చేసైనా సరే బీసీలను పార్టీ నుంచి లేదు పార్టీలో పెట్టుకోవాలా పార్టీలో పెట్టుకొని ఎట్టి పరిస్థితిలో బీసీ గెలవాలా బీసీలకు కేసీఆర్ చేసినంత ఎవ్వరు చేయలేదు మరి ఏం చేసిండ్రు అనే విషయాన్ని చెప్పాలా ఇట్లా చాలా క్లియర్గా బీసీలకు సంబంధించి ఈరోజు ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళ పరిస్థితులు బీసీ కార్పొరేషన్కి ఇస్తా అన్న నిధులు ప్రతి బడ్జెట్ లో కేటాయించినంత నిధులు ఇస్తానమా లేదా ఈ విషయాన్ని అయితే చెప్పాల్సిన అవసరం ఉంది ఏవి చెప్పకుండా ఇక్కడ టాపిక్ డైవర్ట్ చేసే ప్రయత్నం చేసి అసలు నిజంగా నాకు రేవంత్ రెడ్డి సార్ మాట్లాడింది అర్థం కాలే నిన్న వీళ్ళు పెట్టుకున్న మీటింగ్ లో మాట్లాడింది అర్థం కాలే మీకేమన్నా అయితే కింద కామెంట్ లో పెట్టండి ఎందుకు అంటే నేను వార్తాపత్రికల్లో చూసిన కొంత సోషల్ మీడియాలో చూసిన గంగుల కమలాకర్ సార్కు బాడీ షేపింగ్ గురించో బాడీ షేమింగ్ గురించో రేవంత్ రెడ్డి సారు మాట్లాడినరు అధికార పార్టీ నాయకులు ఒకరు ప్రతిపక్షం నుంచి సీఎం క్యాండిడేట్ గా పేరున్న వ్యక్తి మరొకరు వీళ్ళిద్దరు తిట్టుకున్న దానికి బీసీలకి సంబంధం ఏంది బీసీలు అప్లికేషన్లు పెట్టుకుంటే బీసీ బంధిస్తా అని చెప్పి ఇప్పుడు నియోజకవర్గానికి మూడు వందల మందికే ఇస్తా అంటే ఏ రోజు ముందుకొచ్చి బీసీలకు అన్యాయం జరుగుతుంది అని మాట్లాడలేదు ఈరోజు బీసీ సంక్షేమానికి సంబంధించి ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు అందులో కొన్ని కులాలను తీసేసిండ్రు కొన్ని కులాలను యాడ్ చేసిండ్రు అసలు మాకు అన్యాయం జరుగుతోంది ముర్రో అంటే ఇందులో ఉన్న బీసీ నాయకులు ఎవరు వచ్చి బయటికి మాట్లాడలేదు కానీ ఈరోజు గంగుల కమలాకర్ సార్ని రేవంత్ రెడ్డి సార్ అన్న వ్యాఖ్యలు పట్టుకొని బీసీలు అందరికీ ఆపాదిస్తూ బీసీల ఆత్మగౌరవం అని ఎత్తుకుంటున్నారు అంటే ఓటు బ్యాంకు వీళ్ళ పరపతి పడిపోతున్నప్పుడు రాజకీయంగా వీళ్ళు లబ్ధి పొందాలి అనుకున్నప్పుడు మాత్రమే కుల గణాంకాలు కుల సమీకరణాలు వాళ్ళ వాళ్ళ కులాల ప్రాముఖ్యతలు తెలుస్తున్నాయా మిగిలిన సమయంలో వాళ్ళను ఎందుకు విస్మరిస్తున్నారు అనేది ఈరోజు చాలామంది చేస్తున్న విమర్శ సోషల్ మీడియాలో ఇలాంటి విమర్శలకు సంబంధించి మనం వెతికితే చాలా దొరుకుతాయి సరే అది వాళ్ళంతా కలిసి కూర్చోవాలంటే ఇక రేవంత్ రెడ్డి సార్కి సంబంధించి అన్ని పార్టీలలో కూడా నిన్న ఏం జరిగింది ఆ బీఆర్ఎస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకొని అనేది రాసిండ్రు చూడండి బీసీల జోలికొస్తే కాంగ్రెస్ భూస్థాపితమే టీపీసీసీ చి రేవంత్పై మంత్రులు ఫైర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లో బీసీ ప్రజా ప్రతినిధుల నాయకుల భేటీ ఇది దిశన రాసిండు బీసీ దారిలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీసీ సభలు డిక్లరేషన్కు ప్రతిగా కార్యాచరణ బీసీలను కూడగట్టడం కాంగ్రెస్ను ఎండగట్టడమే లక్ష్యం మంత్రి తలసాని కార్యాలయంలో పార్టీ బీసీ మంత్రులు ప్రజా ప్రజాప్రతినిధులు భేటీ హైదరాబాద్తో పాటు పలుచోట్ల బీసీ గర్జన సభల నిర్వహణ బీఆర్ఎస్ బీసీ పథకాలు విధానాలపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం త్వరలో బీసీ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో పెరడుకు యోచన ఇరవై ఐదున మరోమారు భేటీ తొంభై మూడు బీసీ కుల సంఘాల నేతలను పిలవాలని ఈ నిర్ణయం బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే కాంగ్రెస్ భూస్థాపితమే మంత్రులు తలసాని శ్రీనివాస్ గౌడ్ గంగుల హెచ్చరిక ఆహా ఎలక్షన్లు వస్తే రాజకీయ నాయకులు చెయ్యడానికి కాదేది అతీతం బీసీ ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది తెలంగాణలో ఇప్పుడు దళితుల కంటే కూడా బీసీలను చేరదీయాల్సిన అవసరం వచ్చింది అనగానే ఏకమైపోయిందట బీసీ నాయకులంతా ప్రతి చోట బీసీ గర్జనట ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పాలనుకుంటుందట కొంచెం ఆలోచిస్తే భలే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇలా అవస్థలు పడుతున్నప్పుడు వీళ్ళకి అసలు ఏమాత్రం కూడా బీసీ గర్జనలు పెట్టాలి బీసీల గురించి మాట్లాడాలా బీసీలను నెత్తుకెత్తుకోవాలా అనిపించలేదు కానీ ఈ రోజు వీళ్ళకు బీసీ బంద్ గుర్తొచ్చింది అలాగే బీసీలందరినీ ఏకం చేయాల్సిన అంశం గుర్తొచ్చింది ఓటు కోసం ఈ ఐదేళ్లలో బీసీల సమస్యల మీద ఏ రోజు ఘర్చించారు ఈ ఐదేళ్లలో ప్రతి ఏడు బడ్జెట్ కేటాయించడమే గాని కేటాయించిన బడ్జెట్ ని బీసీలకు సంబంధించి అందించట్లేదు అని ఏ నాయకుడు రోడ్డు మీదకి వచ్చి బీసీలకు అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని చెప్పిండ్రు ఇలాంటివి ఏమి చెప్పం ఇప్పుడు మరో నాలుగు నెలలు నూట ఇరవై రోజుల్లో ఉన్న యాభై ఒక్క శాతం మంది బీసీలను సంతృప్తి పరచడం బీసీ బంధుతో అనేది అసాధ్యం నియోజకవర్గానికి మూడు వందల మందికి ఇందులో చూడండి ఇరవై ఐదున మరో భేటీ తొంభై మూడు బీసీ కుల సంఘాల నేతలను పిలవాలని ఎన్ని బీసీ కుల సంఘాలు ఉన్నాయి బీఆర్ఎస్ భవనానికి సంబంధించి ప్రతి జిల్లాలో ఏర్పాటు చేసుకున్నట్టు బీసీ భవనాలకో ఇంకో భవనాలకో స్థలాలను కేటాయించిన్రా ప్రతి ఏడు బడ్జెట్లో కేటాయించిన డబ్బుల్ని మళ్లీ ఏడు బడ్జెట్ ప్రవేశపెట్టే టైంకి ఆ డబ్బులు ఎందుకు రిలీజ్ చేయలేదు వాళ్ళ సంక్షేమం కోసం ఎందుకు ఇవ్వలేదు అనే విషయాన్ని అడిగిన్రా బర్లు గొర్లు అనే దానితోటి ఎంతమందిని మోసం చేసిండ్రు ఈరోజు టిఎస్పీఎస్సి పేపర్ నుంచి మిగిలిన వాటి లీకేజ్ ద్వారా ఎంతమంది బిడ్డలు అన్యాయం అయిపోతుంటే గిలానే భేటీ పెట్టుకొని మాట్లాడినరు ఒక్క గంగుల కమలాకర్ సార్ని బాడీ షేమింగ్ గురించి రేవంత్ రెడ్డి సార్ మాట్లాడేసరికి ఆ విషయాన్ని బీసీలందరికీ ఆపాదించి బీసీ గర్జన చేయాలా ఇరవై ఐదులో కావాలా అన్ని సంఘాలను పిలిచి వాళ్ళకు వరాల జల్లు గురిపియాల ఎన్నికలకు మూడు నెలల ముందు వరాలు కురిపిస్తే ఓట్లు పడిపోతాయి అని నమ్ముతారు జనాలు అనుకున్నంత వరకు నాయకులు ఇలానే ఉంటారని మరొకసారి ఉదాహరణ చెప్పొచ్చు ఇంకోటి కూడా వినిపిస్తా మీకు ఎక్కడా రాయనే రాయలే ఆంధ్రజ్యోత్ బీసీలను దిడితే ఊరుకోం కించపరిస్తే బుద్ధి చెప్తాం కాంగ్రెస్ ఆత్మ గౌరవం వదులుకోం గంగులపై రేవంత్ వ్యాఖ్యలను నిరసిస్తూ బీఆర్ఎస్ బీసీ నేతల సమావేశం ఇందులోనే నేను ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగిన ఆ విషయం మీకు కూడా చూపిస్తా తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ మాట్లాడిండు రేవంత్ అహంకారంతో మాట్లాడుతున్నాడు బీసీ ప్రజాప్రతినిధులను నాయకులను కించపరిచేలా విమర్శలు చేస్తే బుద్ధి చెప్తామని మంత్రి తలసాని హెచ్చరించు వినండి బీసీ ప్రజాప్రతినిధులను నాయకులను అంటే మిగిలిన ఎవరిని కించపరిచినా ఏం కాదా మిగిలిన అందరి ఆత్మగౌరవం దెబ్బతింటే ఏం కాదా బీసీ ప్రజాప్రతినిధులు నాయకులకే విలువ ఇవ్వాలా అప్పుడే మీరు అందరు ఇట్ల ఒక బీసీ బిడ్డ చదువుకు దూరమై బాధపడుతుంటే మీకు బాధ లేదు ఒక బీసీ బిడ్డ ఉద్యోగాల కోసం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అయ్యి పాపం అవస్థలు పడుతుంటే మీకు బాధలేదు సంక్షేమ హాస్టల్ల గురించి మీకు బాధలేదు గొర్రెలు బర్లు రాక రోడ్డు మీదకి వచ్చి కూలి పనులు చేస్తున్నామని చేతులు చూపించి ఏడుస్తుంటే మీకు బాధ లేదు బడ్జెట్ కేటాయింపుల గురించి బాధలేదు అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఇరవై ఆరు సీట్లు ఇరవై రెండుగా ఎందుకు మారినాయంటే మీకు బాధ లేదు వీటి ఏటికి లేదు కానీ బీసీ ప్రజాప్రతినిధులను నాయకులను కించపరిచేలాగా మాట్లాడితే మాత్రం ఊరుకోరట ఏ నాయకులకు మాత్రమే విలువ ఇడ మిగిలిన వాళ్లకు విలువ లేదా నాయకులు అందలమెక్కి కూర్చుంటున్నారు అంటే ఆ ప్రజలే కారణం కాదా రోజు గుర్తొచ్చింది ఇంకా చదువుతా చూడండి బీసీలు నాయకులుగా ఎదగడం చూసి ఓర్వలేకనే రేవంత్ బరి తెగించే అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీసీలు ఎదగడం గురించి శ్రీనివాస్ యాదవ్ సార్ బీసీలు తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లలో ఏం సాధించుకున్నారు ఈరోజు నిజంగా వాళ్ళు సాధించుకునే ఉంటే ఎన్నికలకు ముందు ప్రతి నియోజకవర్గంలో మూడు వందల మంది బీసీలకు బీసీ బంద్ ఇలాల్సిన అవసరం ఏమొచ్చింది రాజకీయంగా ఉన్న బీసీలలో కింది స్థాయి నుంచి వచ్చిన నేతలు ఎంతమంది ఉద్యమంలో రాళ్ళు కొట్టిన నేతలు ఎంతమంది ఈరోజు రాజ్యాలు వెళ్తున్నారు ఉద్యమంలో ఉవ్వెత్తున ఎగిసిపడ్డ బీసీ బిడ్డలు ఎంతమంది ఈరోజు రాజకీయాల్లో ఉన్నారు చెప్పాలి కదా సమాధానం తెలంగాణ ఏర్పడిన తర్వాత బీసీలు సామాజికంగా ఆర్థికంగా ఎదిగేలా సీఎం కేసీఆర్ వేల కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు వేల కోట్లు అందరు బీసీ అన్నల్ని అందరిని అడుగుతున్న మీకు వేల కోట్లు ప్రభుత్వం రిలీజ్ చేసి మీకు మేలు చేసింది అనిపిస్తుందా వేల కోట్లు ప్రభుత్వం నుంచి రిలీజ్ అయ్యి ఈరోజు బీసీల సంక్షేమంగా హ్యాపీగా ఉన్నారని మీరు అనుకుంటారు కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి బీసీలు తలెత్తుకునేలా కోట్ల రూపాయలు విలువైన భూములు ఇచ్చి ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తున్నారని అన్నారు నిర్మిస్తున్నారు కాదు నిర్మించారా ఎందుకంటే తెలంగాణ ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు వెళ్ళి పదో సంవత్సరం అవునా ఈ పది సంవత్సరంలో బీఆర్ఎస్ భవనాలు ఎన్ని వచ్చినాయి బీసీ ఆత్మగౌరవ సంఘ భవనాలు ఎన్నో చిన్నాయి ఇక్కడ వెళ్ళిపోయిద్ది కదా తేటతెల్లంలో ఒక కుల సంఘ భవనాలకో ప్రతిపక్షాలకు సంబంధించిన భవనాలకో నిర్మిస్తున్నాం నిర్మిస్తూనే ఉన్నాం నిర్మిస్తూ ఉంటాం కానీ అధికార పార్టీ భవనాలు నిర్మించేశాం ఎలా ఎందుకు కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం బీసీలను ఓటు బ్యాంకు గానే చూసిందన్నారు బీసీల పార్టీని భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు నోటికొచ్చినట్టు తిట్టడం కుల వృత్తులను కించపరిచేలా మాట్లాడటం రేవంత్ వ్యక్తిగతమా కాంగ్రెస్ పార్టీ విధానమా అనేది చెప్పాలన్నారు బీసీలను అణచివేసేందుకు బీసీ నాయకత్వాన్ని ఎదగకుండా కాంగ్రెస్ కుట్ర చేస్తోందని తమ జోలికి వస్తే ముక్కుమ్మడిగా దాడి చేస్తామని హెచ్చరించారు ప్రాణాలైనా అర్పిస్తాం గానీ ఆత్మ గౌరవాన్ని వదులుకోబోమని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు తాము బాడిసలం కాదని చైతన్యవంతులమన్న బీసీలకు రాజకీయ సామాజిక సమానత్వం కల్పించేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నానన్నారు బీసీ వర్గాలను కులాలను నేతలను తిట్టడం మానుకోవాలన్నారు ఇక్కడ కూడా అంతే కాంగ్రెస్లోని బీసీ నేతలు ఈ వ్యాఖ్యలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బీసీ కులాలు నాయకులు ప్రజాప్రతినిధి జోలుకొస్తే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు బీసీలు ఆత్మగౌరవంతో ముందుకెళ్తుంటే కొందరు ఆక్రోశం వెళ్లగక్తున్నారని బీసీ కులాల్లో పంచాయతీ పెట్టి రాజకీయ పబ్బం గడుపుకోవాలని కాంగ్రెస్ కులాల వారిగా సమావేశాలు పెట్టి కార్యాచరణ చెప్తామన్నారు తమను కించపరుస్తున్న నేతలు ముక్కు చెంపలు వేసుకుని క్షమాపణ చెప్పే తప్ప వదలబోమన్నారు ఇంటింటికి వెళ్లి కాంగ్రెస్ బీసీ వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు ఇక్కడ మిగిలిన పేపర్స్ లో ఒకసారి చూస్తా దీని గురించి ఏమొచ్చిందో నమస్తే తెలంగాణ రేవాన్ ఖబర్దార్ వదిలే ప్రసక్తే లేదు బీసీ నేతల హెచ్చరిక బీసీలకు క్షమాపణ చెప్పేదాకా వెంటాడతాం తప్పైందని ముక్కు నేలకు రాయాల్సింది బీసీలంటే బానిసలు కాదు బాంధుకులు ఈ విషయం కాంగ్రెస్ కి చేస్తాం అన్ని బీసీ కులాలతో త్వరలో సమావేశాలు బీసీలను ఏకం చేసి కాంగ్రెస్ పై పోరాటం చేస్తాం బీసీల జోలికి వస్తే కాంగ్రెస్ భూస్థాపితమే ఆకలినైనా భరిస్తా గానీ ఆత్మగౌరవం చంపుకోం మంత్రులు బీఆర్ఎస్ ప్రతినిధులు వార్నింగ్ రైట్ ఈనాడన్న రాసిండ దీని గురించి రైట్ మొత్తానికి రేవంత్ అన్న మొత్తానికి నువ్వు గంగుల కమలాకర్ సార్ గురించి ఏం మాట్లాడినావో నాకు తెలవలేదు కానీ ఇప్పుడు బీసీలు ఏం కావాలనుకుంటే అవి జరిగిపోతాయి ఇప్పుడు బీసీలకు సంబంధించిన రాష్ట్రంలో ప్రతి జిల్లాలో భవనాలు లేస్తాయి ఇప్పుడు బీసీల బాధలు ఏంటి అసలు బీసీలలో ఎన్ని కులాలు ఉన్నాయి ఉన్నాయి ఎన్ని అనే విషయాన్ని అధికార పార్టీ కూర్చొని కులంకుశంగా పరిశీలిస్తుంది వరేవ్వా కుల రాజకీయాలతో విభజించి పాలించే పాలన ఉన్నంత వరకు ప్రజాస్వామ్యం ఇలానే ఉంటుంది మూడు నెలల ముందు ఏ పార్టీ గెలవాలంటే ఏ కులం ఓట్లు ముఖ్యం ఆ కులం గురించి మాట్లాడారు అని ఆత్మగౌరవ నినాదం తీసుకొచ్చి హెచ్చరించేస్తే ఓట్లు పడిపోతాయి ప్రజాస్వామ్యంలో అందరూ సమానమే కదా అసలు ఇక్కడ ఆశ్చర్యం చాలా ఉంటాయి కొన్ని క్వశ్చన్స్కి అయితే ఆన్సర్లే ఉండవు ఇదే వర్గానికి ఇదే సామాజిక వర్గానికి సంబంధించిన ప్రజలు ఇబ్బంది పడుతున్న రోజు ఈ నాయకులు ఎవరు ఇలాంటి సమావేశాలు పెట్టలే ఎన్ని కుల సంఘాల ఉన్నా ఏమంటారా కుల సంఘాలు ఉన్నాయి అనే విషయాన్ని గమనించలే వాళ్ళతో ఏ రోజు కూర్చొని మాట్లాడలే కానీ ఎన్నికలకు మూడు నెలల ముందు వ్యక్తికి గంగుల కమలాకర్ సారు వర్సెస్ రేవంత్ రెడ్డి ఇక్కడ జరిగింది అంతేగాని బీసీలో ఉన్న ప్రజలందరినీ ఏమీ అనలేదు ఇంకోటి కాలేదు అని కాంగ్రెస్ నాయకులు చెప్తుండ్రు అది ఒక ప్రాతిపదికన జరిగింది అని ఇక దానికి సంబంధించి వాళ్ళే సమాధానం చెప్పాలి పూర్తిగా మనకు కూడా తెలియదు కాబట్టి కానీ దాన్ని మొత్తం తెలంగాణలో ఉన్న బీసీలకు ఆపాదించి మొత్తం కుల సంఘాలను పిలిచి రౌండ్ టేబుల్ నిర్వహించి వాళ్ళకి ఏం కావాలి అని ఆలోచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటే ఇది ఓటు బ్యాంకు గాక మరేదైనా అరే కేసీఆర్ని తిడితే తెలంగాణ ప్రజానికాలు తిట్టినట్టు అంటారు గంగుల కమలాకర్ని దిడితే బీసీలను తిట్టినట్టు అంటారు ఇంకో నేతను తిడితే ఆ కులానికి సంబంధించిన నేతను తిట్టినట్టు అంటారు కానీ తెలంగాణ ప్రజల ఇబ్బంది ఈ నేతలది ఎందుకు కాలేకపోతుంది తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఎందుకు కాలేకపోతున్నాయి బీసీలు పడే కష్టాలు ఈ నాయకులు ఎందుకు చూడలేకపోతున్నారు ఒక్కళ్ళు అయినా సరే ఐదు లక్షల ఇరవై వేల అప్లికేషన్లు వచ్చినప్పుడు కనీసం రెండు లక్షల యాభై వేల మందికైనా ఇవ్వకపోతే వాళ్ళు అన్యాయం అయిపోతారు బీసీలకు సంబంధించి బీసీ కార్పొరేషన్కి మనం నిధులు కేటాయిస్తున్నాం ఆ నిధుల నుంచైనా వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేద్దాము అని ఏ రోజైనా సరే బీసీ నాయకులు మీడియా ముందుకు వచ్చి కేసీఆర్ని గాని ఇంకొకళ్ళని కానీ అడిగారా అడగలేదు ఈ రోజు వీళ్ళ వరకు వచ్చేసరికి వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఒక కులాన్ని ముందుకేసుకొని ముందుకు వచ్చేస్తారు కాబట్టి ప్రజలు ఆలోచించాలి ప్రజాస్వామ్యంలో ఒక నాయకుడు మీ దగ్గరకు వచ్చి కుల ప్రాతిపదికన ఓటు అడుగుతున్నాడు అంటే మీ కులపో గెలిపించుకోండి అని చెప్తున్నాడు అంటే ఖచ్చితంగా కూడా అది ప్రజాస్వామ్యం కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలకు కులాలు ఉండొచ్చేమో కానీ నాయకులకు ఉండకూడదు నాయకుల దృష్టిలో ప్రజలంతా సమానమై ఉండాలి వాళ్ళు ఏం చేసినా ఆ నియోజకవర్గంలోని ప్రజల క్షేమం కోసం చేయాలి ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చిన హామీల కోసం చేయాలి అంతేగాని వాళ్ళ పార్టీ మనుగడ కోసమో లేకపోతే మరొక మనుగడ కోసమో పబ్బం గడుపుకోవడం కోసమో ఎన్నికలకు నాలుగైదు నెలల ముందు కులాల చిచ్చు పెట్టి కులాలుగా విభజించి కులాలుగా మీటింగులు పెట్టి విభజించి పాలించాలి అని నాయకులు చూస్తున్నంత కాలం ఆ నాయకుల మాటను కాలం జీవితాలు బాగుపడతాయి అనే ఆశతో బా బతుకుతామే కాని అవి బాగుపడ్డాయి అని చెప్పుకునే రోజు రావడం చాలా కష్టమవుతుంది ఓటు దగ్గరికి వస్తుంది కాబట్టి ఎన్నికలు సమీపిస్తున్నాయి కాబట్టే రాజకీయ సమీకరణాలలో కుల గణాంకాల ప్రాతిపదికన ఓటు బ్యాంకు కూడగట్టుకోవడానికి చాలా ఎత్తుగడలేయడానికి అన్ని పార్టీల నాయకులు సిద్ధంగా ఉంటారు ఆలోచించండి మీ భవిష్యత్తుకు మీ పిల్లల భవిష్యత్తుకు ఎవరైతే మంచిది అని నిర్ణయించుకోండి ఆయన మీ కులమా పక్క కులమా మీ మతమా పక్క మతమా అనేది పక్కన పెట్టేస్తే ప్రజాశ్రేయస్సు గురించి ఆలోచించే నాయకుడా కాదా అనేదే ముఖ్యం అలా ఆలోచించగలిగితేనే ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలాగా ఉంటుంది ఇలా వాళ్ళ వరకు వస్తేనే ఆత్మగౌరవం మనం పడే కష్టాలు నామ మాత్రం అనుకునే నాయకులు రాజ్యాలను నెలకుండా ఉంటారు రైట్ ఇంకొక విషయానికి వద్దాం హస్తంలో ఎన్నికల హీట్ ప్రగతి భవన్ నుంచే ఆపరేషన్ పార్టీ వీక్గా ఉన్న సిగ్మెంట్లపై బీఆర్ఎస్ ఫోకస్ వివరాల సేకరణకు స్పెషల్ నెట్వర్క్ హైదరాబాద్ నుంచే లోకల్ ఆఫీసర్లకు ఆదేశాలు ఎన్నికల అధికారులతో డైరెక్ట్గా టచ్లో విపక్షాల స్కోప్ ఇవ్వకుండా వ్యూహం అంతేకాదు ఇవాళ నేను ఇంకో పత్రికలో కూడా చదివాను ఎందులో బీసీ బీఆర్ఎస్కి సంబంధించి అంతర్గత పోరు నడుస్తోందని వరంగల్ వరంగల్ జిల్లాలో కూడా చాలామంది అంతర్గత పోరుతో బయటకు వస్తున్నారని అంతర్గత పోరుని అంటే పార్టీలో ఉన్న ఆశావాహులు వర్సెస్ సిట్టింగులకు మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయని కాంగ్రెస్కి చాలా కష్టకాలం సారీ బీఆర్ఎస్కి చాలా కష్టకాలం వచ్చిందని గిదే గనక గిట్లే కొనసాగితే బీఆర్ఎస్లో నాయకులు పక్క పార్టీ వైపు చూస్తే ఈ పార్టీలో వసుకులు పోతాయని కేసీఆర్ చాలా కసరత్తులు చేస్తారని ఆదాపరణ రాసినట్టున్నాడు ఒకసారి దాని గురించి కూడా చూడండి వాళ్ళ వర్షం వల్ల ఆదావన పాపం పేపర్ తీసుకురాలే అండ్ ఆంధ్రజ్యోతి అంతా అడ్డగోలే ఇష్టారీతిన భారత్ భవన్కి భూ కేటాయింపు అడ్డంగా బుక్ ముక్కైపోయినారు కేసీఆర్ సార్ అంటారు బొమ్మను చూసి జనాలు కనబడుతుందా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వచ్చింది క్లిప్పింగ్ శంకుస్థాపన చేస్తాడు ఇదే కోకాపేట పదకొండు ఎకరాల బిఆర్ఎస్ పార్టీ భవనం కోసం కేటాయించిన స్థలం మరి సార్కు తెలియకుండానే పార్లమెంటు ఇక్కడ ఆమోదం జీవో జారీ కాకుండానే శంకుస్థాపన చేసిందా కేసీఆర్ సార్ కోర్టుకు వచ్చేసరికి అబద్ధాలు చెప్తే ఇక దొరకము అబద్ధాలు చెప్పి తప్పించుకోవచ్చు అంటే కోర్టులేమైనా ప్రజల మాటిచ్చి మాట తప్పితే పోనీలే మా సారేగా ఇవాళ కాకపోతే రేపు చేస్తాడని ఏం చెప్పినా నమ్మితాం గట్నే కోర్టులను కూడా అనుకున్నారా సౌత చూడండి అంతా అడ్డగోలే ఇష్టారీతిన భారత్ భవన్ కి భూ కేటాయింపు మంత్రివర్గ ఆమోదం లేదు జీవో జారీ లేదు భూమి ధర ఎంతో ఇంకా ఖరారు చేయనే లేదు ఇవేవి లేకుండా భూమి పూజ చేసిన కేసీఆర్ డబ్బులు చెల్లించకుండా భూమి స్వాధీనం ఎలా సారు సమాధానం చెప్పాలి తప్పించుకోలేవి ఖచ్చితంగా కూడా ఆమోదం లేకుండా మంత్రివర్గ ఆమోదం లేకుండా జీవో జారీ చేయకుండా అది ఎంత రేటు ఖరారు కాకుండా భూమి పూజ అంగరంగ వైభవంగా లైవ్ టెలికాస్ట్ తోటి ఎలా చేశారు అంటే కోర్టు కబద్దం చెప్పారా లేకపోతే శంకుస్థాపన చేసినాక ఎవ్వరూ ప్రశ్నించకుండా ఉంటే అప్పుడు జీవో జారీ చేయించి నిర్మాణం చేయొచ్చు అనుకున్నారా ఏదో ఒక అభిప్రాయానికి రాకుండా అయితే లేదా మీకు తెలియకుండానే జీవో జారీ చేయలేదని దానికి డబ్బు కేటాయించలేదు అని దానికి మంత్రివర్గ ఆమోదం లేదు అనే విషయం ఒక ముఖ్యమంత్రికి తెలియకుండానే ఉందా మీకు తెలియకుండా మీ ఇలాకాలో పదకొండు ఎకరాలకు సంబంధించిన భూమిలో భవన భారత్ భవన్ కి కేటాయించిన భూమిలో ఎలా శంకుస్థాపనకు పూజా కార్యక్రమాల్ని కల్వకుంట్ల రావు గారు నిర్వహించారు నిన్న కోర్టు అడిగింది ఇవాళ ఆంధ్రజ్యోతి రాసిండు సమాధానం చెప్పాలి ఇలా అడ్డంగా బుక్ అయినప్పుడు ఏం చేయలేం కదా కష్టమైపోయింది తిప్పలు తప్పవేమో అనిపిస్తుంది సిసిఎల్ఏ ప్రస్తావించిన మార్కెట్ కన్నా తక్కువ ధరకే బీఆర్ఎస్కి భూమిని కేటాయించే అవకాశం గతంలో కాంగ్రెస్కి భూ కేటాయింపు వ్యవహారాన్ని తన దరఖాస్తులోనే ప్రస్తావించిన బీఆర్ఎస్ పార్టీ దాన్నే సాకుగా చూపి కారు చౌకగా ఇచ్చే ఛాన్స్ ఆహాహా అప్పుడు కాంగ్రెస్ని ఆదర్శంగా తీసుకొని ఆ భూ కేటాయింపులు చూపించేసి ఇప్పుడు చౌకగా కారు తీసుకోవాలనే ఛాన్స్ ఉందట అయితే తీసుకోవాలనే ఛాన్స్కి తీసుకున్న ఛాన్స్ కి చాలా తేడా ఉంటుంది రోజు ఇది కోర్టు మెట్లెక్కకుంటే గుడ్ గవర్నెన్స్ వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కకుంటే పదకొండు ఎకరాల భూమి దర్దాపు ఎకరా ముప్పై కోట్లు ఎంతో చెప్పిండ్రు మూడు కోట్లకి స్వాహా చేసి భారత్ భవన్ నిర్మాణం పేరుతోటి బీఆర్ఎస్ భవనం కట్టుకోవడానికి సిద్ధమైపోయిండు కేసీఆర్ అర్థమవుతుందా ఇక్కడ వాళ్ళ భవనాలకు వచ్చేసరికి జీవోలుండో మంత్రివర్గ ఆమోదం ఉండదు అదే ఇంకా వేటికైనా ఇవ్వాల్సి వస్తే ఎన్ని కష్టాలుంటాయో ఒక పేదోడికి ఇంటి స్థలం ఇవ్వాలన్నా గిరిజనులకు పోడు పట్టాలు ఇవ్వాలన్నా దళితులకు మూడెకరాలు ఇవ్వాలన్నా మిగిలిన వాళ్ళకి ఇంకేదైనా చేయాలంటే మాత్రం దాని గురించి చర్చలు మంత్రివర్గ ఆమోదనాలు జీవోల జారింపులు ఆ జారి చేసిన జీవోలలో తప్పులు మళ్ళీ ఆ తప్పులు సరిదిద్దడాలు ఇచ్చినోడి దగ్గర లాక్కోవడాలు అసలు భూములు లేవని చెప్పడాలు కానీ వీళ్ళకి అవసరం వస్తే మంచి కోకాపేట లాంటి ఏరియాలలో అతి తక్కువ ధరకే కావాలన్న ఎకరాలు దొరుకుతాయి ఇది ఎవ్వరూ గుర్తుపట్టకుండా ఉంటే కాలం దొర దొరికిననుకో తప్పించుకోవడానికి సాకులు ఎతికే విధానం ఏమీ అసలు ఇంకా ఆమోదమే తెలపలేదు ఏదో అట్లా భూమి ఉంది కదా అని కేసీఆర్ కొబ్బరికాయ కొట్టండు అంతే అక్కడ ఏం మాట్లాడలే అసలు అది భారత్ భవనం కోసం అని కూడా చెప్పలే ఇంకా ఆమోదం అవుతుంది జీవో జారీగాలే అయినప్పుడు గడతామనే విషయాన్ని చెప్పిండు కదా కేసీఆర్ సారు పాపం ఆ గుడ్ గవర్నెన్స్ వాళ్ళు హైకోర్టు మెట్లెక్కుతారని గిట్ల సారు మొత్తం తిప్పలు దప్పవనేలాగా చేస్తారనే విషయం పాపం గీనకు తెలవలేకపోయింది ఇక హైకోర్టులో ఏదో జరిగింది హైకోర్టు విషయాన్ని ఎవరెవరెక్కువ ప్రజల్లోకి తీసుకెళ్తారనుకుంటే ఆంధ్రజ్యోతి అన్న ఏ హెడ్లైన్లో పెట్టి ముందు రాసేసి ఆ ఇష్టారీతిగా ఎలాంటి ఆమోదాలు లేకుండా ఇష్టం వచ్చినట్టు భూములు కేటాయించుకుంటారు దీనికి కోర్టు మొట్టకాయలు కూడా అయినాయి అని చెప్పేసి ఒక ఆర్టికలే రాసేసిండు మబ్బే రెండో రోజు రాష్ట్రంలో పొద్దంతా వాన ములుగు జిల్లా కన్నాయిగుడంలో తొమ్మిది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు అంతటా ఊపందుకున్న యవసం పనులు ఇల్లు కూలి ఒకరు కరెంట్ షాక్తో మరొకరు మృతి సింగరేణి పరిధిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం గోదావరిలో పెరిగిన వరద ప్రవాహం నేడు రేపు అతి భారీ వర్షాలు భద్రంగా ఉండండి ఇందాకే చెప్పినా కదా నవంబర్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ పన్నెండున వెలువడే అవకాశం ఎన్నికల నేపథ్యంలో అధికారుల బదిలీలు గత ఎన్నికలకు నవంబర్ లోనే నోటిఫికేషన్ మొత్తానికి నవంబర్లో నోటిఫికేషన్ వస్తుందట అంటే డిసెంబర్ ఆర్జాన్ లో తెలంగాణలో ఎన్నిక నగరం మోగబోతోంది నగ్నంగా ఊరేగించి గ్యాంగ్ రేప్ హత్య మణిపూర్లో వెలుగు చూసిన దారుణం ముగ్గురు కుకీ మహిళల పట్ల పైశాచకం వారిలో ఇద్దరు మహిళ దారుణ హత్య గిరిజన సంఘాల ఫోరం ఆరోపణలు గ్యాంగ్ రేప్ మర్డర్ కేసు నమోదు చేశాం వెల్లడించిన తౌబాల్ జిల్లా పోలీసులు అమానుషంపై భగ్గుమన్న విపక్షాలు ఆడపిల్లను మానవ మృగాల నుంచి కాపాడుకోవడం మస్తు కష్టమైపోతోంది అది రాష్ట్రాలకు దేశాలకు అతీతం ఇలాంటి వాళ్ళని నిజంగా చెప్తానగా ఒక్కసారి నడి రోడ్డు మీద శిక్షలు విధిస్తే తప్ప భయపడే విధంగా చేస్తే తప్ప ఇలాంటి అమానుషాలు జరగకుండా ఉంటాయి అరే ఎక్కడి నుంచి ఏ సమస్య కానీ ఎవరి మీద ఏ ప్రతీకారం తీసుకోవాలని కానీ ఎవరికి ఏ కోరిక పుట్టినా కానీ ఆడపిల్ల ఒక బొమ్మ మీకున్న కోపాలు చూయించడానికి మీకున్న కోరికలు తీర్చుకోవడానికి మీకున్న పైశాచికత్వానికి బొమ్మ కాదు కదా సిగ్గనిపించాలి ఇలాంటి వాళ్ళు నిజంగా చెప్తాను మీ ఇంట్లో ఒక అమ్మ ఒక చెల్లె ఒక అక్క మీరు కట్టుకున్న పెళ్ళా ఉంటుంది కదా ఎదుటి ఆడవాళ్ళు మాత్రమే మీ కళ్ళకి అలా ఎందుకు కనబడతారు ఎదుటి ఆడవాళ్ళ బాధలోనే మీ ఆనందాన్ని ఎందుకు ఎత్తుక్కుంటారు ఎందుకు అనంటే ఒకవేళ దొరికిపోయినా జైల్లో పెట్టి ముప్పూటలా మేపి ఒకవేళ ఉరిశిక్ష వేస్తే క్షమాభిక్ష కోరుకొని అసలు వేసేదాకా పోదనుకో అది నాని 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 ఏళ్ళు పడుతుంది ఒకవేళ అలా కాకుండా ఉరిశిక్ష వేసినా మళ్ళీ క్షేమాభిక్ష కోరుకొని యావజ్జీవ శిక్ష ఎంచుకొని మూడు పూటలు మెక్కుతూ జైల్లో కూర్చోవచ్చు అంతకు మించి ఏం జరుగుద్ది అనే ధీమా ఆడవాళ్ళని చూడాలంటే భయపడాలి ఆడవాళ్ళ మీరు భయపడాలి నిజంగా అలాంటి చట్టాలు రావాలి ఆరు నెలల పసిబిల్ల నుంచి అరవై ఏళ్ళ ముసలాం వరకు కూడా కాపలా ఉండాలి 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 అంటే ఎలా సాధ్యం మళ్ళీ పాతకాలం బాల్య వివాహాల్లోకి వెళ్ళిపోతారేమో బాల్య వివాహాల్లోకి వెళ్ళిపోయినా వివాహం చేసుకున్న వాళ్ళను కూడా రాజకీయ నాయకులు వదిలిపెట్టట్లేదు కదా ఉదాహరణకు వనమ రాగవా ఇలా కాలం ఆడపిల్లలు పుట్టొద్దు అనుకునే తల్లిదండ్రులు ఎక్కువైతారు కానీ ఆడపిల్ల లేకపోతే సృష్టి అంతమైపోయిద్ది అనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు గమనించాలి నన్నెందుకు తప్పించారో ఇంకా అర్థం కావడం లేదన్న బండి సంజయ్ నేను ఎవరికీ వ్యతిరేకంగా పనిచేయలేరు ఎవరిపైన అధిష్టానానికి ఫిర్యాదు చేయలేదు వేదికపై కుర్చీ లేకుండా చేసినా పట్టించుకోలేదు సీఎం పదవిని ఆశించబోనని ప్రకటించాను అసెంబ్లీకి పోటీ చేయబోనని చెప్పాను అధ్యక్షుడిగా కొనసాగించి ఉంటే గెలిపించేవాడిని ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నాయి పార్టీ ప్రకటనలు ప్రోటోకాల్ ప్రకారమే ఇచ్చాం అతిథుల ఫోటో తర్వాతే నా ఫోటో ఉండేది చేసిన పనులు చెప్పుకోవడమే తప్పైంది ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేతల వద్ద ఆవేదన భలే లీకులన్నీ ఆంధ్రజోతాన్నకే దొరుకుతాయి మరి అట్ట్ట దొరుకుతాయో లేకపోతే ఊహించి రాస్తాడు తెలవదు ఇవి ఆంధ్రజ్యోతి ఇక ఈనాడులో జనరల్ బోగిల వద్దకే జనహారం శితల్వాడుకు ఊరట మిథునం ఇక లేరు విద్యార్థి దృష్టిలోనే పారిశ్రామిక శిక్షణ మాటల వర్షమే నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు అవును ఇవాళ నుండి స్టార్ట్ అవుతున్నాయి ఇక యుసీసీ అనేది చాలా పెద్దది ఇక్కడ ఇండియా కూటమి తయారై కూర్చుంటుంది ఏమవుతుంది అన్నది చూడాలి సుప్రీంకోర్టు తీర్పుపై ఆర్డినెన్స్ అహంకార పూర్తమే ఇండియా కూటమి ముసాయిదాను స్వాగతిస్తున్నాం బారాసా పార్లమెంటరీ నేత కేశవరావు సారేమో థర్డ్ ఫ్రంట్ పెట్టాలనుకుంటాడు గీ కేశవరావు సారేమో ఇండియా కూటమికి మద్దతు ఇస్తాడు మరి ఇక్కడ ఏం నడుస్తుంది అన్నది చూడాలి కాంగ్రెస్లో ఎన్నికల సందడి ఆగస్టులో డబల్ పండుగ ఇళ్ల పంపిణీకి సిద్ధం కావాలని మంత్రి కేటీఆర్ ఆదేశాలు నియోజకవర్గానికి రెండు వేల ఐదు నుంచి మూడు వేల ఇండ్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ అబ్బాబ్బా ఎన్నికలు వస్తే ఎన్ని వస్తాయో కదా అసలు మనకు పండగ వచ్చినట్టే ఉంటది బస్సు రూటులో కాంగ్రెస్ రాష్ట్రంలోని ముఖ్య నేతలంతా కలిసి యాత్ర చేపట్టాలని నిర్ణయం నేటి నుంచి సభా సమరం తెలంగాణ సీజేగా జస్టిస్ అలోక్ వానలోటు తీరినట్టే ముప్పై మహిళా డిక్లరేషన్ కొల్లాపూర్లో సభలో ప్రకటించనున్న ప్రియాంక కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో ఠాక్రే రేవంత్ సహా కాంగ్రెస్ ముఖ్య నేతల భేటీ మహిళా డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్ తదితర అంశాలపై చర్చ కర్ణాటకలో మాదిరిగా మహిళలకు రెండు వేల పింఛన్ బీఆర్ఎస్ విధానాలను జనంలో ఎండకట్టేందుకు యాక్షన్ ప్లాన్ నేతలంతా కలిసి బస్సు యాత్ర చేపట్టాలనే నిర్ణయం ఎల్లుండి పీఏసీ సమావేశం కేసీఆర్కి దమ్ముంటే బీసీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి ఆగన్న రేవంత్ అన్న నీకు అస్సలు దూకుడు ఆగట్లేదు దూకుడు కూడా ఒక్కొక్కసారి మంచిది కాదు దళిత ముఖ్యమంత్రిని చేస్తానే ఈ రోజు వరకు ఏది లేకపాయే ఉప ముఖ్యమంత్రిగా కూడా దళిత బిడ్డనుంచడానికి కేసీఆర్ సార్కి ఇష్టం కాకపాయే ఇక నువ్వు దాన్ని వదిలేసి ఇప్పుడు మళ్ళీ కొత్తగా బీసీ బిడ్డను ప్రకటించు ముఖ్యమంత్రిగా అంటే అయ్యే పండ్ల తెలంగాణ ఉన్నంతకాలం గెలిచినంతకాలం కేసీఆర్ సారే ముఖ్యమంత్రి కల్వకుంట్ల కుటుంబమే మొత్తం తెలంగాణ అని తెలిసి కూడా మళ్ళీ నువ్వు ఇలాంటి అడిగి గీ దూకుడు వాళ్ళ ఆత్మగౌరవ నలుడు మధ్యలో పాపం బిడ్డలందరం బలి కావడం ఇవన్నీ అవసరమా అయ్య ఉంటే చెప్పు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ ఓహో కోమటిరెడ్డి అన్నా బీఆర్ఎస్ నేతల డ్రామాలు ఆడుతున్నారు బీసీలను రేవంత్ అవమానించలేదు ధరణితో లక్షల మంది ఇబ్బంది పడుతున్నారని వ్యాఖ్య ఎంబీబీఎస్ ఫీజుల ట్రాన్స్ఫర్ పర్ పేలి కరెంట్ షాక్ ఉత్తరాఖండ్ లో పదిహేను మంది మృతి దీంతో పాటు ఎంఐఎంకి సంబంధించిన ఒక వార్త చదివిన నేను గా వార్త చెప్తా మేము రాజకీయంగా అంటారా వాళ్ళం ఇండియా కూటమిపై ఎంఐఎం ఆగ్రహం సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని సమిష్టిగా ఎదుర్కొనేందుకు విపక్షాలు ఏకమయ్యాయి బెంగుళూరు వేదికగా రెండు రోజుల భేటీ సందర్భంగా ఇండియా పేరుతో సరికొత్త కూటమిని ప్రకటించాయి అయితే ఈ కూటమిపై ఎంఐఎం జాతీయ అధికార ప్రతినిధి వారిస్ పఠాన్ సంచలన వ్యాఖ్యలు భావ సారూప్యత గల ఈ పార్టీలకు తాము రాజకీయంగా అంటరాని వాళ్లమయ్యామన్నారు బెంగళూరు సమావేశాలకు ఆహ్వానించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు మీకు ముస్లిం ఓట్లు కావాలి గానీ ఆ వర్గానికి చెందిన రాజకీయ నేతల ప్రాతినిధ్యం వహించాలని మాత్రం కోరుకోరు అని మళ్ళీ ముస్లిం స్టాండ్ తీసుకున్నారు ముస్లింల ఓట్లు కావాలి కానీ ముస్లింల పార్టీలు అవ్వాలని ఆహ్వానించడం తెలవదాన్ని అంటారానవలమా అని చెప్పి ఇండియా కూటమి మీద ఇంత ఎత్తున ఎగిదిరట ఏందో నాకు అర్థం కావట్లే కులం మతం లేకుండా ఏ రాజకీయ నాయకుడు మాట్లాడే స్థితి అయితే లేదు గివి గివాల్టి వార్తాపత్రికల పత్రికల ముచ్చట్లతో పాటు సోషల్ మీడియాలో వైరల్ అయితే వార్తలు మళ్ళీ వస్తు ముచ్చట్లు తీసుకొని వస్తా గిల్టికి అయితే వెళ్ళిస్తా శనార్థి